మహా మహాకనికరాని నేను నా స్నేహితుడు మిస్ అయిపోయాడే అయ్యో ఎంత మిస్ అయిపోయాడు అని వేదన నీలో రావాలి అలా వేదన రావట్లేదంటే ఈ వారి నాట్ ఏ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుడివి కాదు ఇంకో షాకింగ్ న్యూస్ షాప్నా షాకింగ్ న్యూస్ మనకంటే మనకంటే సొంకర్లు చాలా బెటర్ అట మనకంటే సొంకరలు చాలా బెటర్ అట ఎలాగో తెలుసా మత్తయ్య సువార్త మత్తయ్య రాసువార్త పదిహేడవ మత్తైగ సువార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చు అని చూడండి తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చు ఏసు అక్కడి నుండి వెళ్ళు సుంకపు మెట్టిద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా ఏమన్నాడు నన్ను వెంబడించు అతడు లేచి ఆయనను వెంబడించాను ఇంతలో ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి ఇక్కడ చాలా జాగ్రత్తగానండి చాలా జాగ్రత్తగానండి మత్తయ్యని పిలిచాడు మత్తయ్యని పిలిచాడు మత్తయ్యి వచ్చేసాడు మతి వచ్చేసిన తర్వాత ఒక శుంకర్ వచ్చేసిన తర్వాత శుంకరి ప్రభువును వెంబడిస్తున్న తర్వాత శంకరి వంటరిగా కూర్చోలేదు శుంకరి ఒంటరిగా కూర్చోలేదు శంకరి తన యొక్క తోటి ఉద్యోగస్తులను కూడా పిలుచుకున్నాడు ఎంతమందిని పిలిచాడు ఎంతమందిని అనేకులను పిలిచాడు అనేకులు పిలిచి ఆ పిలుపులో యేసు ప్రభు కూడా ఉన్నాడు మీకు బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు చెల్లమ్మ వాలంటరీగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది వాలంటరీగా పనిచేస్తుంది ఇప్పుడు వాలంటరీగా పనిచేస్తున్నటువంటి చెల్లమ్మకి వాళ్ళ అమ్మాయి పుష్పపోతయింది అయిన తర్వాత ఫంక్షన్ చేయాలనుకుంది ఇలా ఫంక్షన్ చేయాలనుకున్నటువంటి ఆ తల్లి వాళ్ళని పిలుస్తుంది ఎక్కువ శాతం బంధువులు అందరిని పిలుస్తుంది అలాగే సంఘాన్ని పిలుస్తుంది సంఘంతో పాటు వాలంటీలు ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలుస్తుందా లేదా చెప్పండి వాలంటీలు అందరిని పిలుస్తుందా అంటే వాళ్ళకొక సర్కిల్ ఉంటుంది వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్లో తమతో పాటు పనిచేసేటువంటి కొంత స్టాఫ్ ఉంటారు ఈ స్టాఫ్ను కూడా పిలుస్తారు అలాగే భర్త స్టాఫ్ను భర్త పిలుస్తారు భార్య స్టాఫ్నే భార్య పిలుస్తారు మా నాన్నగారు మున్సిపాలిటీలో వర్క్ చేసేవారు మున్సిపాలిటీలో వర్క్ చేసేవారు మున్సిపాలిటీ వర్కర్ అయినా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకో కరెక్ట్గా ఒంటి గంటకల్లా మూసిపోవాలి ఎందుకంటే ఒంటి గంటకల్లా మున్సిపాలిటీ వర్కర్స్ అందరూ కూడా వచ్చి భోజనం చేసేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి పంచాయతీ వర్కర్ కూడా ఉన్నారు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కూడా పంచాయతీ వర్కర్స్ అందరూ వస్తారు వాళ్ళకి కరెక్ట్గా రెండు గంటలు మళ్ళీ మత్కి వెళ్ళిపోవాలి అని ఏం చేసేవారంటే బంతుల దగ్గర ఎవరైనా కూర్చున్నారనుకో ప్లీజ్ సార్ వాళ్ళు మత్కి వెళ్ళిపోవాలండి వాళ్ళకి టైం ఉండదండి మళ్ళీ మళ్ళీ మొత్తం అబ్సెంట్ అయిపోతుందండి మళ్ళీ వెళ్ళిపోవాలండి అనేసి ఏం చేసేవారు అంటే బంతులను కొంచెం ఒక బంతి అసలు ఎవరిని ఇచ్చేవారు కాదు అప్పుడు మా నాన్నగారు స్టాఫ్ అందరూ వచ్చాడు కూర్చుని వారు కూర్చుని భోజనం చేసి వెళ్ళిపోయేవారు అలాగే ఇప్పుడు వాలంటీర్ స్టాఫ్ అంతా అలా కూర్చుంటారు వాళ్ళ భోంచేసి వాళ్ళకి ఎన్నో పనులు ఇప్పుడు ఒక పైన ఐదు వేలు ఎత్తున్నారు కానీ ఆలపట్టి ఆలపడి ఎడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఒక పైన చెప్పండి ఇంటి దగ్గరికే బియ్యమన్నారు మళ్ళీ అందులో నాలే ఉండాలి అది కూడా సరిపోలేదంట ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు అది కూడా సరిపోదంట ఇంటి దగ్గరికి అన్నారు కానీ ఇంట్లోకి రావట్లేదు కదండి ఇప్పుడు వాలంటీర్ ఎత్తి మీద మూటెక్ట్టి పైకి పంపించాలి అమ్మా వెళ్తావా మా ఇల్లు మూడో అంతస్తు అలా ఎవరి స్టాఫ్ వాళ్ళకి వస్తారు ఇప్పుడు సొంకర్ల స్టాఫ్ వచ్చింది చూడండి ఎవరి దగ్గరికి తోటి ఉద్యోగస్తులందరినీ కూడా సిగ్గుపడలేదు సిగ్గుపడలేదు ప్రభు విషయంలో సిగ్గుపడలేదు ఎక్కడైతే క్రైస్తువులు అనుకుంటారోమన సిగ్గు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి బిల్ కలెక్టర్స్ అందరూ వచ్చారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా వచ్చారు స్టాఫ్ అంతా వచ్చి ఎవరితో కూర్చున్నారో అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒక సుంకరిలో వచ్చినటువంటి ఇంటెన్షన్ ఏంటంటే అతడు నేను ఉన్ నేను విన్న ఈ వాక్యం నాతో పాటు నా స్టాఫ్ కూడా వినాలి నాతో పాటు నా వారు కూడా వినాలి బ ఏం అద్భుతమైన నిర్ణయం అలా వచ్చి కూర్చున్నారట చూడండి మత్తి స్వార్థ తొమ్మిదో అధ్యాయము ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుని ఉండగంటే ఎవరో పిలిచారు ఎవరో పిలిచి పిలిచింది ఎవరో శుంకరే పిలిచింది శుంకర్ అంటే ఆయన పిలవటం ఈయన అంగీకరించటం అంగీకరించిన తర్వాత స్టాఫ్ అందరికీ చెప్పుకోవడం స్టాఫ్ అందరికీ చెప్పుకున్న తర్వాత స్టాఫ్ అందరూ రావటం ఆ స్టాఫ్ అందరూ వచ్చిన తర్వాత యేసు ప్రభు ఇంట్లో కూర్చోవడం అంత వివరంగా రాయవలసిన అవసరం లేదు కదా రాజమండ్రి నుంచి నేను కార్డ్రోలపల్లి వచ్చాను అంటే సరిపోద్ది అంతేనా రాజమండ్రిలోనండి కరెక్ట్గానండి నండి దగ్గర నుంచి అలా బయటకు వచ్చానండి కారు ఎక్కానండి కారు ఎక్కే ముందు నాలుగు టైర్లు చూసుకున్నానండి చూసుకున్న తర్వాత కారు జిమ్ స్టార్ట్ చేశానండి మళ్ళీ జిమ్ అని జాబ్ చేసారు ఈ సొల్లు అంతా మాకెందుకు ఏమండి రాజమండ్రి నుంచి కాటోళ్ళ పెళ్ళి వచ్చానంటే సరిపోద్ది అలాగే ఇక్కడ అంత అవసరం ఏసు వచ్చాడంటే ఏసుతో ఏసుతో పాటు సొంకర్లు అందరూ వచ్చారంటే ఇతను వెళ్ళడం శంకరింటి ఇంటికి వెళ్ళడం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పిలవటం పిలిచిన తర్వాత నువ్వు విన్న వాక్యం ఎంత గొప్పదా అయితే ఆ ప్రభు మేము చూడాలి నువ్వు విన్న వాక్యం ఎంత గొప్పదా నీలోనే మార్పు రప్పించింది అంటే నీలోనే మార్పు రప్పించటానికి ఈ వాక్యం నీకు దోహదపడింది అంటే ఆ ప్రభు ఎవరో మేము కూడా చూడాలి ఏందయ్యా నువ్వు పిలిచినట్ వెళ్ళిపోయావు యాస్ ఆయన పిలిపించిన వెంటనే ఇంత మహాభాగ్యాన్ని నేను వదులుకోకూడదని నా ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను అబ్బా ఎవరయ్యా ఆయన ఎవరో అంటే నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి ఆయన ఎవరో అని ఆశ్చర్యపడిపోయి ఏసును చూడడానికి ఏసు మాటలు వినడానికి ఏసు ప్రభు దగ్గర కూర్చోడానికి ఎంతమంది వచ్చేసారండి ఎంతమంది అండి అనేకులు ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఏం చెప్పింది అక్కడ అతను వెళ్ళి ఏం చెప్పాడు అక్కడ ఒక లూదియా తన ఇంటిని కట్టుకుంది ఒక కొనే సమాజాన్ని కట్టాడు ఒక సుంకర్రి ఒక సుంకర్రి అనేక మంది సుంకరులను ప్రభు దగ్గరికి నడిపించాడు చూసారా వలన ఎక్స్ప్లెయిన్ ప్రభు కొరకు బోధించారు ప్రభు కొరకు మాట్లాడారు ప్రభు కొరకు సువార్త ప్రకటించారు ప్రభు కొరకు అనేక మందికి తమ నెలవైన వారికే వాక్యాన్ని బోధించారు మనం మన ఇంట్లో ఎవరికైనా వాక్యాన్ని బోధిస్తామా నీ భర్తకు చెబుతావా నీ భార్యకు చెబుతావా నీ తల్లికి చెబుతావా నీ తండ్రికి చెబుతావా నీ అన్నకు చెబుతావా నీ మరిదికి చెబుతావా నువ్వు ఎవరికి వాక్యం ఎవరికి చెప్తావు వాక్యం ఒక సుంకరి తన డిపార్ట్మెంట్ను పిలిచాడు పిలిచిన తర్వాత వాళ్ళందరికీ వాక్యాన్ని వినిపిస్తున్నాడు ఏసు దగ్గర కూర్చోబెట్టాడు